హాయ్, మీరందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా చాలా బాగుంటారనుకుంటున్నాను. ఇవాళ నేను చేయబోయే ఈడియా ఎగ్గు మామిడికాయ ఫ్రై చేస్తున్నాను. ఇంకెందుకు ఆల్చు, రండి చూసేద్దాం రండి. ముందుగా టవ్ అంటించుకోవాలి. టవ్ అంటించుకున్న తర్వాత ప్యానం పెట్టుకోవాలి. టవ్ మీద కూర ప్యానం పెట్టుకున్నాక అప్పుడు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుని ఆయిల్ సరిపడినంత వేసుకుని మనం ఎగ్గు కదా నీ శ్వాసం వేసినట్టు గంట ఉంటుంది అంచుకుని అనేసేసి కూరగిన్ని కాలేక మనం సరిపడినంత ఆయిల్ వేసుకున్నాము. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. కోసుకుని ఒక పక్కన పెట్టుకున్నాము ఉల్లిపాయ ముక్కలు. తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసుకోవాలి. వేసుకుని కరివేపాకు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. అంటే ముందు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుంటే చిటపటలాడి మీద దొరుకుతాయి అనేసి అందుకని అనేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసేసుకున్నాను. ఇప్పుడు వేపుకుంటున్నాను. వేపుకున్నాక అలాగా ఇవి బాగా మగ్గాలి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు బాగా మగ్గాక, అప్పుడు బాగా మగ్గాక ఒక చెంచాడు అల్లం పేస్ట్ వేసుకున్నాను. అల్లం పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. మనం పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేపుకుని అప్పుడు ఒక చెంచాడు పసుపు, ఒక చెంచాడు పసుపు వేసుకుని పసుపు వాసన రాకుండా వేపుకోవాలి. ఇప్పుడు ఒక చెంచాడు కారం, ఒక చెంచాడు కారం వేసుకున్నాను. కారం వేసుకున్నాక కలుపుకోవాలి. కలుపుకొని అలాగా కలుపుకుంటా ఉన్నాక బాగా వేగాలి. ఆయిల్ వచ్చేదాకా పైకి ఆయిల్ తేలిదాకా వేగాలి. వేగాక అప్పుడు చూసుకోవాలి. ఇప్పుడు ఒక చెంచాడు సాల్ట్, రుచికి సరిపడినంత సాల్ట్ ఒక చెంచాడు వేసుకుని కొద్దిగా వేసుకున్నాను. తర్వాత చాలాపోతే మళ్ళీ వేసుకోవచ్చు. అది ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసుకుంటున్నాను. ఎగ్గు ఉల్లిపాయ ముక్కల్లోకి మామిడికాయ ముక్కలు వేసుకున్నాను. ఊరికే అన్నీ వేసేసుకుంటే పుల్లగా ఉంటుంది అనేసి కొద్దిగా మామిడికాయలో సగం పెచ్చు చిన్న ముక్కలు కోసుకుని వేసుకున్నాను అన్నమాట. మామిడికాయ కాయ కాయ వేసేసుకున్నామా చూడండి, పులుపు ఎక్కువైపోతే బాగోదు కదా. దానికి లిమిట్గా వేసుకోవాలి. దానికి గుడ్లు పెట్టి మనం వేసుకోవాలి. ఇప్పుడు గుడ్లు 4 గుడ్లు తీసుకున్నానండి. నేను ఎగ్గు మామిడికాయ ఫ్రై 4 గుడ్లు తీసుకున్నాను. ఇంకో చెదగొట్టి అందులో వేస్తున్నాను. మామిడికాయ ముక్కలు కూడా మెత్తగా ఉడుకుని ఎగ్గేసాను. 4 ఎగ్గులు వేసేస్తున్నాను. ఒక దాని తర్వాత ఒకటి 4 ఎగ్గులు వేసుకుంటున్నాను. అయితే చూడండి 4 ఎగ్గులు ఎన్నైనా వేసుకోవచ్చు, ఎవరిష్టం వాళ్ళదే. నేనైతే 4 వేసుకున్నాను. 4 ఎగ్గులు మామిడికాయలో సగం పెచ్చు. అది బాగా వేపుకోవాలి. ఇలా కచ్చపిచ్చ కలిపేసుకున్నామే చూడండి, కలిపేసుకుంటే అది గుడ్లు శుభ్రంగానే గుండగుండలాగా ఏదోలాగా అయిపోతాయి. అందుకని అనేసి ఇవి మనకి ఫ్రైలాగా ముక్క ముక్కల్లాగా కావాలంటే, గుడ్డు కనిపించాలంటే మంచిగా నింపదిగా నిదానంగా వేపుకోవాలి. అది చిన్న మంట మీద వేపుకోవాలి. వేపుకోతుంది. ఇప్పుడు దగ్గర పడిపోయింది చూడండి, ఇది ఇలా ఉండాలి. ఎగ్గు అంటే ఎగ్గు మామిడికాయ అంటే ఓ చెంచాడు కారం, కొద్దిగా ఓ చెంచాడు కారం వేసే, ఓ చెంచాడు గరం మసాలా పొడి, ఒక అర చెంచా ధనియాల పొడి, జీలకర్ర పొడి అర చెంచా అలా వేసుకుని అది గరం మసాలా పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసుకున్నాను. ఇప్పుడు కలుపుకుంటున్నాను. దానికి కొత్తిమీర గానించుకుని దాని మీద దగ్గర పడిపోయింది టోబ్ ఆన్ చేసి కొత్తిమీర గానించేసుకున్నాను. మా ఈడియా నచ్చినట్లయితే మట్టుకి మొదలు పెట్టిన వరకు కానించి మధ్యలో ఆఫ్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసేటప్పుడు లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు నచ్చినట్టయితే మట్టుకి గంట పక్కన గంట కొట్టండి. తర్వాత ఈడియాలో కలుసుకోవచ్చు. బాయ్ బాయ్.